నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మధ్యాహ్నం మానిఫెస్టో ప్రకటించనున్న భారత అధినేత పేదలకు అండగా పలు సంక్షేమ పథకాలు ప్రకటించే అవకాశం. ఖమ్మంలో తుమ్మల పాలేరులో పొంగులేటి పోటీ 58 మందితో తొలి జాబితా ప్రకటించనున్న కాంగ్రెస్. అవినీతిలో కాంగ్రెస్ భారసా డిఎన్ఏ ఒక్కటేనన్న కిషన్ రెడ్డి కర్ణాటకను హస్తం పార్టీ ఏటీఎం గా మార్చుకుందని విమర్శ. మంత్రి కేటీఆర్ కు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం. 2024 ఫిబ్రవరిలో జరగనున్న సదస్సులో ప్రసంగించాలని పిలుపు. గాజాపై ముప్పేట దాడికి సిద్ధమైన ఇజ్రాయెల్. రంగంలోకి వాయు నౌకా సైనిక దళాలు.